తిరుపతి బాలాజీ మందిర్లో ఉంచిన అయోధ్య శ్రీరాముడి అక్షింతలను తీసుకోవడానికి దక్షిణాది వారితో పాటు ఉత్తరాది భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. ఇక్కడి వెంకటేశ్వర స్వామి సన్నిధి గోవింద నామస్మరణతో, జై శ్రీరామ్ ననాదాలతో మారుమోగిపోయింది. స్వామివారి అక్షింతల్ని ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకుని ఇళ్లకు తీసుకువెళ్లారు. 500 ఏళ్ల తర్వాత మళ్ళీ అయోధ్య రాముడు జన్మస్థలానికి చేరబోతున్నాడని ప్రతి ఒక్కరిలో ఎంతో సంతోషం కనిపిస్తోంది. పైగా ఆ రోజు 22వ తేదీన మనమందరం అయోధ్య వెళ్లడం కుదరదు. స్వామివారిని దర్శించుకోవడం అనేది ఆ రోజు కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆయన తమ అనుగ్రహంతో, తన ఆశీర్వాదంతో అక్షింతలు పంపించారు అని ప్రతి ఒక్కరూ భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చారిత్రాత్మకమైన ఘట్టంలో మేము కూడా పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందండి. మేము ఇక్కడ గోల్ మార్కెట్లో ఉన్న టీటీడీ టెంపుల్కి వచ్చాం. ఇక్కడ మాకు అక్షింతలు, శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర తాలూకా ఒక రాముడి ఫోటో, తర్వాత మన అయోధ్యలో నిర్మితమవుతున్న మందిరం తాలూకా ఫోటో ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇది మన అందరి జీవితాల్లో కూడా చాలా చారిత్రాత్మకమైన ఘట్టం. ఈ 500 సంవత్సరాల తర్వాత మన రామ జన్మభూమి మళ్ళీ అయోధ్యలో రాముడు మందిరం నిర్మాణం జరుగుతుంది. చాలా చాలా సంతోషంగా ఉందండి. అందరికీ ఇంటికి అక్షింతలు వస్తున్నాయంటే మాకు ఇంకా రాలేదనుకున్నాం. 4-5 రోజుల నుంచి 10 రోజుల నుంచి మనకి చక్కగా అన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ ఈ వేళ రోజున టీటీడీ కళ్యాణ మండపం ఈ గుళ్ళో ఇస్తున్నామని చెప్పి మెసేజ్లు అందరూ చక్కగా చేశారు. దానివల్ల ఇక్కడికి వచ్చాం. చాలా సిస్టమేటిక్గా అక్షింతలందరూ తల మీద పట్టుకుని చక్కగా గుళ్ళో ప్రదక్షిణ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అందరికీ ప్రతి ఒక్కరికి ఆయన మొత్తం రామ జన్మభూమి కథంతా చెప్పి చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు వివరంగా చెప్పారండి. ప్రతి ఒక్కరు లైన్లో వెళ్ళి అందరం చక్కగా అందరికీ అందేయండి. ఇదిగో ఈ అక్షింతలు, ఈ పాంప్లెట్స్ అన్నీ ఇచ్చి ఏమేమి మనం చెయ్యాలి 22వ తారీఖు అవన్నీ కూడా విపులంగా విసిరే దగ్గరిచ్చారండి. చాలా బాగా జరిగింది. జై శ్రీరామ్ అండి. నాకు ఈ అవకాశం దొరికింది, చాలా సంతోషంగా ఉందండి. ఈ అక్షింతలు దొరికింది, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఈ అయోధ్య ప్రసాదం అందినందుకు చాలా సంతోషంగా ఉంది. అంత దూరం వెళ్ళలేకపోయినా మా దగ్గరికే ఆయన వచ్చారు. నేను చిన్నప్పటి నుంచే చాలా రామభక్తురాలిని. ఇప్పుడు ప్రతి నెల ఇంచుమించుగా నేను రామకథ పూజ అది చేస్తూ ఉంటాను. చాలా ఆనందం నా దగ్గరికి వచ్చాయి అక్షంతలు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగబోతున్న కారణంగా ఆ రోజు మన అందరం కూడా అయోధ్య వెళ్ళి స్వామివారిని దర్శించుకునే భాగ్యం అందరికీ దొరకదు. కనుక స్వామివారికి అక్కడ పూజ చేసినటువంటి అక్షతలు మన ప్రతి ఇంటికి కూడా స్వామివారు వచ్చినట్టుగా భావించి ఆ అక్షతల్ని ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి తిరుపతి మందిరంలో ఢిల్లీ తెలుగు మిలన్ ద్వారా, అలాగే ఆర్ఎస్ఎస్ ప్రాంత్ ఢిల్లీ ద్వారా ఈరోజు వితరణ చేయడం జరిగింది. ఈ అక్షతలు అందరూ కూడా తమ తమ ఇంటికి తీసుకువెళ్ళి స్వామివారే తమ ఇంటికి వచ్చినట్టుగా భావించి వాటిని పూజా మందిరంలో ఉంచి ఆ రోజు పూజా కార్యక్రమం చేసి స్వామివారు వచ్చినట్టుగా భావించి, అలాగే ఆ రోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ కూడా 5 దీపాలు వెలిగించాలి. 1 దీపం ఇంటిలో, 2 దీపాలు ద్వారం దగ్గర, 2 దీపాలు బయట వెలిగించి ఆ రోజుకంతా కూడా మనం దీపావళి ఏ విధంగా అయితే జరుపుకుంటామో స్వామివారికి ఇన్నేళ్ల తర్వాత తన స్వగ్రామంలో స్వమందిరంలో మళ్ళీ పునః ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా మనం అందరం కూడా ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకొని ఆ రోజు కన్నుల పండగగా జరుపుకోవాలని అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ మనవి చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జై శ్రీరామ్. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో మన ఏఓ గారి యొక్క ఆధ్వర్యంలో, తిరుమల పాలక మండలి ఆధ్వర్యంలో ఇక్కడ అయోధ్య నుండి స్వామివారి యొక్క ప్రసాదము అనగా తెలుగు మిలన్ ఆధ్వర్యంలో ఉండేటువంటి సభ అందరూ ముఖంగా అయోధ్య నుండి వచ్చినటువంటి శ్రీ రాముల వారి అక్షింతలు, మరలా స్వామివారి యొక్క దేవాలయ ముఖ చిత్రము, స్వామివారి యొక్క స్టిక్కర్ 3 కూడా ప్రసాదంగా భక్తులందరికీ కూడా ఇక్కడ అందజేయడం జరిగింది. ఇక్కడ అయోధ్య నుంచి వచ్చినటువంటి యొక్క మందిరము, స్వామివారి యొక్క ప్రతిమ, అదేవిధంగా ప్రసాదం ఉన్నటువంటి అక్షింతలు పూజా గదిలో ఉంచుకొని అక్కడ స్వామివారి యొక్క ప్రతిష్టాపన మహోత్సవం రోజు
ప్రతి ఒక్కరూ కూడా భారతదేశంలో భక్తులందరూ కూడా శ్రీరామవారి యొక్క సంకీర్తనతో స్వామివారిని కొలచాలి. షోడశోపచార పూజంగా చేసి దిగ్విజయంగా ఈ యొక్క స్వామివారి యొక్క ప్రతిష్టాపన మహోత్సవాన్ని దిగ్విజయంగా చేయాలని ఇక్కడ అందరికీ కూడా పంచడం జరిగింది. జై శ్రీ. న్యూఢిల్లీ నుంచి స్వరూప పొట్లపల్లి.